ఇది శాశ్వతమైనది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శాంతి టీవీ ప్రేక్షకులకు వందనములు. బ్రదర్ శోభన్ గారిచే పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రారంభించబడిన శాంతి టీవీ ద్వారా ఇప్పటికే అనేక మంది ప్రజలు దీవించబడినారని మేము విశ్వసిస్తున్నాం. అదేవిధంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రజలకు దేవుని యొక్క శక్తి కలిగిన వాక్యాన్ని అందించాలనే కోరికతో యేసులో ఆనందం అనే కార్యక్రమాన్ని శాంతి టీవీ ద్వారా ప్రసారం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా దీవించబడాలని ఆశిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇది శాశ్వతమైనది. శాశ్వతమైనది. నజరేయుడవు నీవే నా దేవుడవు నాకు నజరేయుడవు. నీ నామమును పాడేదా తంబురా తాళములతో పొగడేదా నీ నామమును పాడేదా తంబురా తాళములతో పొగడేదా నీవే నా దేవుడవు నాకు నజరేయుడవు. లోకమునకు నిజ వెలుగు నా దీపమును వెలిగించితివే. లోకమునకు నిజ వెలుగు నీవే నా దీపమును వెలిగించితివే. కడవరకు నడిపించు నా మంచి కాపరి శత్రువును మించిన జ్ఞానము ఇచ్చితివి. బల శౌర్యములు నామమును పాడేదా తంబురా తాళములతో పొగడేదా. నీవే నా దేవుడవు నాకు నజరేయుడవు. ఇది శాశ్వతమైనది. శాశ్వతమైనది. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం
పంతొమ్మిది ఇరవై వచనాలు డ్యూట్రానమీ చాప్టర్ 30:19-20. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులనుగా పిలుచుచున్నాను. దేవుడు ఒక బోర్డు పెట్టాడు మన ముందు. ఆ బోర్డులో ఒకవైపు ఆశీర్వాదాలు, ఒకవైపు శాపాలు రాశాడు. ఒకవైపు జీవకరమైన విషయాలు, ఒకవైపు మరణకరమైన విషయాలు రాయించాడు. ఈ విధంగా చేస్తే ఇలా బ్రతుకుతావు, ఈ విధంగా చేస్తే ఇలా బ్రతుకుతావు అని చెప్పి డీటెయిల్ బోర్డు మన ముందు పెట్టి దేవుడు భూమి ఆకాశాలని మన ఎదుట సాక్షులుగా పిలుచున్నాడు. మన జీవితంలో అనేకసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని పాడు చేసినప్పుడు మనం అనేకసార్లు దేవుని మీద నింద వేస్తాం. దేవుడా, నాకెందుకు ఇలాంటి కీడు చేసావని చెప్పి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనకి దేవుడు గొప్ప స్వేచ్ఛనిచ్చి మన ముందు మంచి చెడు పెట్టి మనల్ని ఒక మర మనిషిలా కాకుండా మంచేదో చెడేదో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. ఆ జ్ఞానంతో మనం తీసుకున్న నిర్ణయాలు మనల్ని కడతాయి, లేకపోతే మనల్ని కూల్చేస్తాయి. అయితే దేవుడు మాత్రం మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి, మనం తీసుకున్న తప్పు నిర్ణయాలను బట్టి దేవుని మీద నింద మోపడానికి దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా లేడు. ఒక రోజున తన పని తాను చేసుకోలేని ఒక వ్యక్తి ఒక మర మనిషిని కొనుక్కున్నాడు. అదేంటంటే తినిపించడం బాగా దానికి తెలుసు. అందుకోసం ఈ వ్యక్తి ఏం చేశాడంటే, కాలు చాపుకొని పడుకొని, నేను ఇంకా మర మనిషిని కొనుక్కున్నాను కాబట్టి నాకు ఇంకే ప్రాబ్లం లేదని చక్కగా ఉండి, నాకు ఆకలేస్తుంది ఆకలేస్తుంది అన్నాడు. వెంటనే మర మనిషి ఒక యాపిల్ తీసుకొని వచ్చి తనకు తినిపించడం మొదలు పెట్టాడు. రోబోట్ కదండి, ఇలా తినిపిస్తూ ఉంటే చక్కగా కాళ్ళు ఊపుకుంటూ తింటా ఉన్నాడు, చక్కగా తినిపిస్తున్నాడు. సడన్ గా ఒక పెద్ద ముక్క కొరికేశాడు యాపిల్లో నుంచి. కొరికిన వెంటనే పలుబారి, వెంటనే నాకు నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, నీళ్లు కావాలి, నీళ్లు కావాలి అంటున్నాడు. అంటున్నా సరే మర మనిషి వెళ్ళి నీళ్లు తీసుకురావట్లేదు. ఆ యాపిల్ మిగిలింది కూడా అలా కుక్కేయడం మొదలు పెట్టినట్లో చివరికి అది ఎక్కువైపోయి అక్కడే చచ్చిపోయాడు మంచం మీద. ఎందుకోసం అంటే, ఈ మర మనిషికి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి స్పందించేటువంటి జ్ఞానం లేదు. ఈ మర మనిషి కేవలం ఏది ఉద్దేశంతో తయారు చేశారో అది తప్ప వేరే దాన్ని అది చేయలేదు. కానీ దేవుడు మనల్ని అలా ఒక మర మనిషిలా తయారు చేయలేదు. కానీ మనకి మంచేదో చెడేదో దేవుడు తెలియజేశాడు. అది తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాగే మనం నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కూడా దేవుడు మనకిచ్చాడు. సో మనకి దేవుడిచ్చిన జ్ఞానంతో, మనం దేవుడిచ్చిన స్వేచ్ఛతో మనం ఏ నిర్ణయం అయితే తీసుకుంటామో ఆ నిర్ణయం మనల్ని నిర్ణయిస్తుంది. సో నిర్ణయం మనం తీసుకుంటాం, తర్వాత మనం తీసుకున్న నిర్ణయం మనల్ని నిర్ణయిస్తుంది. అందుకనే దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, నీ ముందు మరణాన్ని శాపాన్ని, ఇలా ఉంటే ఇలా ఉంటావు, ఇలా ఉంటే ఇలా ఉంటావు అని దేవుడే మన ముందు ఒక బోర్డు పెట్టాడు. కానీ ఈ రోజుల్లో అనేక మందిని మనం చూసినట్లయితే వారి జీవితంలో వారి యొక్క స్వజ్ఞానంతో దేవుని మీద ఆధారపడకుండా వారి సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అనేక సార్లు జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని జీవితంలో చివరికి ఏమని అంటారంటే, నాకు దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పి అంటారు. కానీ బైబిల్ చెప్తుంది మన దేవుడు అన్యాయస్తుడు కాడు అని చెప్పి. కనుకనే ఈరోజున మనం కూడా దైవ చిత్తానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం కోసం దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితులు వస్తుంటాయి. అలాంటప్పుడు మనం కూడా ఈ లోకంలో ఉండేవారిలాగానే నిర్ణయాలు తీసుకుంటే మనం భయంకరంగా డ్యామేజ్ అయిపోయి చివరికి బాధపడే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఒక హోటల్కి ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్, అలాగనే ఫైర్ స్టేషన్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఏంటా అని చెప్పి మొట్టమొదటి ఫైర్ స్టేషన్ నుంచి వచ్చిన లెటర్ ఓపెన్ చేస్తే అందులో ఏమనిందంటే, అయ్యా, సాధారణంగా హోటల్లో ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే ఆర్పడానికి వీలు లేకుండా ఉండకుండా ఎక్కువగా అగ్ని ప్రమాదాల్లో హోటల్స్ పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, వెనకాతలు ఉన్న డోర్ క్లోజ్ చేసి ఉండడం వలన ఎక్కువగా ఈ విధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కనుక మీ హోటల్కి ఎప్పుడు కూడా వెనకాతల డోర్ ఓపెన్ చేసి ఉంచి అక్కడ సెక్యూరిటీని పెట్టండి అని చెప్పి అన్నాడు. అంటే సరే అని చెప్పి అనుకున్నారు. అనుకొని పోలీస్ స్టేషన్ నుంచి ఏమొచ్చిందా అని చెప్పి ఇంకోటి తీస్తే అక్కడేమనిందంటే, సాధారణంగా హోటల్లో దొంగతనాలు జరుగుతున్నాయి అంటే వెనక డోర్ కొంతమంది తీసి ఉంచడం వలన వెనక డోర్ నుంచే దొంగలు ప్రవేశించి దోచుకుంటున్నారు, కనుక మీరు దయచేసి వెనక డోర్ క్లోజ్ చేసి ఉంచండి అని చెప్పి అన్నాడు. సో ఇప్పుడు ఈ వ్యక్తి పోలీసులు చెప్పినట్లుగా డోర్ క్లోజ్ చేసి ఉంచుతాడా, లేకపోతే ఫైర్ స్టేషన్ వాళ్ళు చెప్పినట్లుగా డోర్ ఓపెన్ చేసి ఉంచుతాడా? ఓపెన్ చేసి ఉంటే అగ్ని వలన కాలిపోతుంది, అలాగే క్లోజ్ చేసి ఉంటే దొంగల వలన దోచుకొని పడుతుంది. సో ఈ వ్యక్తి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు? ఆ సమయానికి ఏ నిర్ణయం తీసుకుంటే దాటిపోతామో ఆ నిర్ణయాన్ని మనం తీసుకుంటాం. కానీ అలా తీసుకోకుండా ఏది దైవ చిత్తానుసారమైందో, ఏది వాక్యానుసారమైందో, అది శ్రమైనా సరే కష్టమైనా సరే ఆ నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయం మన జీవితంలో జీవాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. నిర్ణయాల్లో రెండు రకాలు ఉంటాయి. నెంబర్ 1 మైనర్ డెసిషన్స్, నెంబర్ 2 మేజర్ డెసిషన్స్. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాలి, పెద్ద పెద్ద నిర్ణయాలు కూడా తీసుకోవాలి. చిన్న చిన్న నిర్ణయాలు అంటే, నేను ఈరోజు ఏ బట్టలు వేసుకోవాలి, ఏమి వంట వండుకోవాలి, ఈరోజు నేను ఆటోలో వెళ్ళాలా, స్కూటర్ మీద వెళ్ళాలా, కార్లో వెళ్ళాలా, లేకపోతే బస్సులో వెళ్ళిపోవాలా, ఇలా కొన్ని నిర్ణయాలు, చిన్న చిన్న నిర్ణయాలు. వాటిని మన కామన్ సెన్స్ అంటే మన ఇంగిత జ్ఞానాన్ని అనుసరించి, దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి ఇటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటాం.
కానీ కొన్ని మేజర్ డెసిషన్స్ ఉంటాయి, అంటే జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు, అంటే నేను ఏ కోర్స్ చేయాలి, నేను ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, నేను ఏ ప్రొఫెషన్ని ఎన్నుకోవాలి, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, నేను ఎక్కడ స్థిరపడాలి, నా ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి, ఇలాంటి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి. ఈ నిర్ణయాల్లో గనక ఎవరైనా తప్పుటడుగేస్తే, తప్పులో గనక కాలేస్తే, వారి జీవితంలో ఎప్పటికీ ధనించి రావడానికి జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అనేక మంది అలాగే జీవితంలో ఆ బాధతోనే ఉండిపోతారు. బహుశా మీరు అనుకోవచ్చు, ఒకవేళ నేను తప్పు నిర్ణయం తీసుకున్నా దేవుడు నన్ను సమకూరుస్తాడు కదా అని. తప్పనిసరిగా దేవుడు సమకూరుస్తాడు, కానీ సమకూర్చినప్పటికీ కూడా జీవితంలో కొంత చేదు మాత్రం నువ్వు అనుభవించక తప్పదు. మనం నిర్ణయం తీసుకోవాలంటే ఏం చేయాలి? నెంబర్ వన్, మన జీవితంలో దైవికంగా నిర్ణయం తీసుకోవాలంటే మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. నెంబర్ వన్, ప్రే, ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని దగ్గర అడుగుతాడో అప్పుడే ఆ వ్యక్తికి సరైన ప్రణాళిక ఇవ్వబడుతుంది. మత్తయి సువార్త 7:7-8, Matthew 7:7-8 అక్కడ ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును అనుంది. ఏం అడగాలి అని చెప్పంటే, ఏదైనప్పటికీ కూడా మనం దేవుని దగ్గర అడిగినప్పుడు దేని గురించి అడుగుతామో తన చిత్తానుసారంగా అది తప్పనిసరిగా మనకి ఇవ్వబడుతుంది. సో మనం ఎప్పుడైతే మన జీవితం గురించి దేవుని దగ్గర ప్రణాళిక అడుగుతామో అప్పుడు ఆ దేవుడు మనకి ప్రణాళిక ఇస్తాడు. సో దేవుని మొట్టమొదటి ప్లాన్ అడగాలి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దేవుని సందులకు వెళ్ళి మొట్టమొదట అడగాలి, దేవా నేను ఏం చేయాలి అని. జాగ్రత్త గమనించండి, ఈ లోకంలో కొన్నిసార్లు మనుషుల్ని మనం నిర్ణయం తీసుకోవడానికి అడిగితే వారు కావాలని కూడా మిస్లీడ్ చేస్తారు. ఎందుకోసం అంటే, ఈ లోకంలో కొంతమంది మన అభివృద్ధిని చూసి ఆనందించలేకపోవచ్చు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు మన అభివృద్ధిని చూసి ఆనందించే దేవుడు అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు, ఈ లోకంలో ఉన్నవారి కంటే దేవుడు స్పష్టమైన చక్కని ప్లాన్ నీకు ఇవ్వగలడు. ఎందుకోసం అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అన్నాడు. అంటే ఆల్రెడీ దేవుడు మనకంటే ముందుగా వెళ్తున్నాడు. మీరు ఎప్పటి దినాన్ని ఎవరైనా చూసారండి? మీ వచ్చే సంవత్సరాన్ని ఎవరైనా చూసారా? మీ ఫ్యూచర్ని ఎవరైనా చూసారా? కానీ మీ ఫ్యూచర్ని, మీ రేపటి దినాన్ని, మీ యొక్క జీవితం అంతటిని కూడా దేవుడు ఆల్రెడీ చూస్తున్నాడు. ఎందుకు? దేవుడు మనకంటే ముందుగా వెళ్తున్నాడు. ఆయన మనకంటే ముందు వెళ్తున్నాడు కనుకనే మన మార్గం అంతా ఆయనకు తెలుసు. మనం మేము ఖమ్మం మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు ఎలా ఉందో మాకు తెలియక మేము ఫోన్ చేసాం ఆ ఖమ్మంలో ఉండేవారికి, బ్రదర్ ఖమ్మం రావాలంటే ఈ రోడ్డు బాగుందా అని. అంటే ఈ రోడ్లో చాలా పెద్ద గోతులు ఉన్నాయి బ్రదర్, మొన్ననే వచ్చాం కనుక మీరు అటువైపు నుంచి రండి అన్నారు. ఎవరు వారు? మాకంటే ముందు వెళ్ళిన వారు. వారికి అక్కడ ఎన్ని గోతులు ఉన్నాయో తెలుసు. అందుకని వారు మేము అడిగినప్పుడు వారు మాకు ప్లాన్ ఇచ్చారు, ఇలా రండి, ఇలా రండి, అలా రండి అని. అలాగే దేవుడు కూడా మనకంటే ముందుగా వెళ్ళాడు. దేవుడు మన ఫ్యూచర్ని చూస్తున్నాడు. దేవునికి రేపటి దినం తెలుసు. అందుకని నువ్వు ఎప్పుడైతే ఆ దేవుణ్ణి అడుగుతావో స్వార్థం లేని ప్రేమతో, స్వచ్ఛమైన ప్రేమతో దేవుడు నీకు చక్కని ప్రణాళికను ఇస్తాడు. అందుకోసమని నువ్వు దేవుణ్ణి అడిగే మనస్సు నీకుందా ఒక్కసారి ఆలోచించండి. సామెతల గ్రంథం 3:5-6 Proverbs 3:5-6 నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇంగ్లీష్లో ఉంది, హీ షాల్ డైరెక్ట్ యువర్ ప్యాథ్స్ అని చెప్పింది. హీ షాల్ డైరెక్ట్ యువర్ ప్యాథ్స్ అంటే దేవుడు నీ మార్గాన్ని ఎలా నడవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడే నీకు చూపిస్తాడంట. కనుకనే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని, మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా మనం దేవుని ప్రణాళిక అడిగినప్పుడు దేవుడు మనకి ఆ ప్రణాళికను ఇస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో దేవుణ్ణి ప్రణాళిక అడిగే సమయం మీకుందా? దేవుని దగ్గర మీరు అడుగుతున్నారా? బైబిల్లో మనం చూసినట్లయితే యెహోషాపాతు రాజు, అతని మీదకి, ఆ దేశం మీదకి ఒకేసారి 3 ప్రజలు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో యెహోషాపాతు రాజు తన జ్ఞానాన్ని అనుసరించి, ఇప్పుడు ప్రార్థన చేసే అంత సమయం మనకు లేదు, మనకున్న ఆయుధాలు, మనకున్న బలాన్ని సిద్ధం చేయండి, అందరూ వరుసలో నించోండి అని అనలేదు. ఈ గొప్ప రాజు మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? పరలోకపు రాజు దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. దేవా నేను ఏం చేయాలి? మొట్టమొదటి నిర్ణయం తీసుకోవడానికి ఏం చేస్తున్నాడు? దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, దేవా నేను ఏం చేయాలి? ఈ సమయంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియదు దేవా అని చెప్పి దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు యెహోషాపాతు రాజుకి ప్రణాళికను దేవుడిచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు మొట్టమొదట స్తుతించి ఆరాధించే వారిని ముందు వరుసలో పెట్టు అని చెప్పి అన్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో ఆ దేవుడు మనం ఏం చేయాలో చెప్తాడు. అది చాలా సులువుగా ఉంటుంది, కానీ అది విశ్వాసంతో చేయాల్సిందిగా ఉంటుంది. ఎందుకోసం అంటే, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆయుధాలు పెట్టుకునే వారిని, బాగా బలంగా ఉండేవారిని ముందు వరుసలో పెట్టానలేదు. ఎందుకంటే దేవుని తలంపులు వేరేగా ఉంటాయి. ఆయన అడిగినప్పుడు ఆయన అటువంటి ఆలోచన ఇస్తాడు. యుద్ధం దేవుడు చేస్తాడు గనక దేవుడు అక్కడ స్తుతించి ఆరాధించే వారిని పెట్టు అన్నాడు. అవతల వాళ్ళు ఏమొచ్చి పెద్ద పెద్ద ఆయుధాలతో AK-47
సేవంతో నీ మీదకి వస్తుంటే నువ్వు కంచిని పట్టుకొని యెహోవా నా బలమా అని అనుకో. పిచ్చర్ చేసింది మన ఆయుధాలు మన సైన్యాన్ని చూసి అని అనుకుంటారు అవతలలు కదా. మనకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. కానీ యెహోషాపాతు రాజు గొప్ప తెలివైన వాడైనప్పటికీ నా భవిష్యత్తు నా దేవుని చేతిలో ఉందని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించాడో దేవుడు ఒక విచిత్రమైన విశ్వాసంతో మాత్రమే అడుగు వేయాల్సిన ఒక సలహాను దేవుడిచ్చాడు. స్తుతించి ఆరాధించే వారిని ముందు వరుసలో పెట్టాను నేను. మీరు స్తుతించి ఆరాధించుకుంటూ కొండ అవతలకి ఎక్కుతున్నారు. అద్భుతం ఏంటో తెలుసా? ఆ కొండ పైకి ఎక్కేటప్పటికి మూడు దేశాల వారు కూడా శవాలైపోయి అక్కడ చచ్చిపోయి ఉన్నారు. ఎంత అద్భుతం అంటే దేవుడిని ఎప్పుడైతే అడిగాడో దేవుడు ప్రణాళికిచ్చి అక్కడ మార్గాన్ని కూడా సరళం చేశాడు. దేవుడు ఏమన్నాడు? నీకు ముందుగా వెలుచు మెట్టగానున్న స్థలంలో సరళం చేసేది. మీరు వెళ్ళారు, యుద్ధం చేయలేదు, పాటలు పాడారు. అక్కడ ఏమైందంటే సాటన్ గెట్స్ కన్ఫ్యూజ్డ్, సాతాను కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళలో వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. ఆ యొక్క శత్రువులు ఎలా వచ్చారంటే యుద్ధానికి వెళ్ళినట్లుగా రాలేదు, పెళ్లికి వెళ్ళినట్లుగా బయలుదేరారు వాళ్ళు. విపరీతమైన విలువైన నగలు ధరించుకొని యుద్ధాయుధాలు తీసుకుని వాళ్ళు వచ్చి అందరూ చచ్చిపోతే విపరీతమైన కొల్ల సొమ్మును ఇస్రాయేల్ ప్రజలు దోచుకున్నారు. ఎందుకో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని ప్రణాళిక అడుగుతామో దేవుడిని అడిగినప్పుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే దేవుడు ఆయన. హల్లెలూయా. సో వీరు ఎప్పుడైతే దేవుడిని అడిగాడో యెహోషాపాతు రాజు, దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు. అడిగిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రణాళిక ఇవ్వడమే కాదు, ఎటువంటి ప్రణాళికనిచ్చాడంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఒక విధంగా ఎక్కువగా దేవుడు అక్కడ అతనికి ఇచ్చాడు. కనుకనే మన జీవితంలో కూడా మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు స్వార్థం లేని ప్రేమతో ఎంత మంచి ప్రణాళికనిస్తాడంటే మనం కొంతవరకే అడుగుతాం, కానీ దేవుడు దానికంటే ఎక్కువ ప్రణాళికనిస్తాడు. నిన్న దినాన్న ఒక 10th class పాస్ అయిన ఒక తమ్ముడు వచ్చి ఈవినింగ్ యూత్ మీటింగ్ అయిపోయిన తర్వాత అన్న చిన్న సాక్ష్యం చెప్తాను అన్నాడు. చెప్పమ్మా అని అంటే నేను 9th class వరకు ఎప్పుడు కూడా 460, 470 అలాగనే నాకు మార్క్స్ వస్తున్నాయన్న. అలా వస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. మా డాడీ అన్నారు, అరే నీ జీవితంలో ఎప్పుడు కూడా 500 marks నువ్వు తెచ్చుకోలేవురా అని చెప్పన్నారు. అంటే నేను ఏసఐ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. కొత్తగా ప్రభు దగ్గరికి వస్తున్నారు వాళ్ళు. నేను ఏసఐ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా మా డాడీ నాకు 500 marks రావని చెప్పన్నాడు, నువ్వు నాకు 500 marks ఎలాగైనా ఇవ్వు ప్రభువా అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నానన్న. అయితే నిన్న 10th class నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలుసన్న? 570 marks వచ్చాయన్న అని చెప్పన్నాడు. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరుస్తాం. హల్లెలూయా. చూసారా, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేశాడు దేవుడు. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, అప్పుడు దేవుడు మన జీవితంలో చక్కని ప్రణాళికనిస్తాడు. 40వ కీర్తన 1వచనం, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. ఇది దావీదు రచించిన కీర్తన. దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేసి సహనంతో కనిపెట్టినప్పుడు దేవుడి చెవియొగ్గి ఆలకించను. ఆలకించను అంటే జవాబిచ్చను అని దాని యొక్క అర్థం. సో మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చేంత వరకు ఎదురు చూసే మనస్సును కలిగి మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు రైట్ టైంలో మనకి జవాబిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో ముందుగానే ఏం చేయాలో దేవుడు చెప్పేశాడు అనుకోండి, మనం ఏం చేస్తామంటే ఒక 4 రోజుల తర్వాత చేయాల్సిన పని దేవుడు నీకు ముందుగానే చెప్తే కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని అందరికీ చెప్పి వారి యొక్క ప్రణాళికను వారే పాడు చేసుకుంటారు. ఎందుకంటే కొంతమంది నోరు తిన్నగా ఉండదు అనమాట, వారి నోట్లో నువ్వు గింజ కూడా దాగదంటారు. చూసారా, ఆ టైప్లో ఉంటారు. అందుకని కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే రైట్ టైంలో నీకు సమాధానం చెప్పాలనుకుంటారు. ఆ సమయం వరకు నువ్వు ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటాడు. కనుకనే మన జీవితంలో కూడా అలా ఎదురు చూసే మనుషులంగా మనం ఉన్నామా? ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబిచ్చేంత వరకు ఎదురు చూడాలి. ఒక దగ్గర డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిన ఒక ఆమె ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వచ్చినాక తన 6 తులాల గొలుసు పోయిందని తెలుసుకుని ఆ ఫంక్షన్ హాల్ వాళ్ళకి ఫోన్ చేసింది. అక్కడుండే ఆ యొక్క మేనేజర్కి ఫోన్ చేసి చెప్పింది, బాబు రాత్రి మీ ఫంక్షన్ హాల్కి వచ్చాను, నా గొలుసు అక్కడ పడిపోయిందేమో అని నాకు డౌటు, 6 తులాల గొలుసు పడిపోయింది, ఒకసారి అది దొరికిందేమో ఎక్కడ ఎవరికైనా చెప్తారా అని. అంటే మేడం లైన్లోనే ఉండండి అని చెప్పి ల్యాండ్ లైన్లో మేడం గారిని ఉంచి అక్కడుండే స్టాఫ్ని పిలిచి మీకు ఎవరికైనా సరే గొలుసు ఏమైనా దొరికిందని వాళ్ళందరిని పిలిచి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే అందరూ ఒకటి వచ్చి, సార్ నాకు దొరికింది సార్ రాత్రి 6 తులాల గొలుసు, ఎదిగోండి సార్ అని ఇచ్చాడు. వెరీ గుడ్ అని చెప్పి హలో మేడం గారు అంటే కీ కీ కీక్ అంటుంది. మేడం గారు ఫోన్ పెట్టేశారు. మేడం గారికి అడిగిన తర్వాత జవాబు వచ్చేంత వరకు ఓర్చుకునే మనసు లేదు, ఎదురు చూసే మనసు లేదు. ఆమె ఫోన్ పెట్టేసింది, ఆమె నెంబర్ ఇతనికి తెలియదు. ఆమె జీవితంలో 6 తులాల గొలుసు పోగొట్టుకుందే తప్ప అది సంపాదించుకోలేకపోయింది. అలాగే మన జీవితంలో కూడా
దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చేంత వరకు ఎదురు చూసే మనస్సు మనకి కలిగి ఉండాలి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు మొదటి రోజే దేవుడు విన్నాడంట, కానీ రైట్ టైంలో దేవుడు జవాబు ఇవ్వాలని కోరుకున్నాడు. మన దేవుడు ఆలస్యంగా జవాబు ఇవ్వడు, అదేవిధంగా త్వరగాను జవాబు ఇవ్వడు. దేవుడు రైట్ టైంలో జవాబునిస్తాడు. ఆమెన్. యెస్. ఒక వ్యక్తి నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే ఆ నిర్ణయం దైవికమైనది ఉండాలి అంటే, అది ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్ కాకుండా ఉండాలి అనుకుంటే, ఆ వ్యక్తి మొట్టమొదట దేవుణ్ణే అడగాలి. ఎందుకంటే దేవుడు మన ఫ్యూచర్ని చూస్తున్నాడు. అందుకే నెంబర్ వన్ ప్రేయర్ చేయాలి, నిర్ణయం దేవుడు చెప్పేంత వరకు ఎదురు చూడాలి. అలాగే నిర్ణయం తీసుకునేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. నేను చదవాలి అని అంటలేదు, నేను ధ్యానించాలి అని చెప్పి అంటున్నాను. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు దేవుడు మనం చక్కని జారిపోయేటువంటి నిర్ణయాలు కాకుండా బండ మీద నిలబడేటువంటి నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇస్తాడు. 37వ కీర్తన 31వ వచనం ఒకసారి చూడండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది, వారి అడుగులు జారవు. ఎంత మంచి మాట, ఎంత శక్తి కలిగిన మాట. ఏమనుందండి? వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో నున్నది, వారి అడుగులు జారవు. అంటే ఒక వ్యక్తిలో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉంటుందో ఆ వ్యక్తి ఎప్పటికీ జారిపోడు. అంటే జారిపోయిన దాని మీద అడుగు వేయడు. ఆ వ్యక్తి తీసుకున్న స్టెప్ ఎప్పుడు కూడా రాంగ్ స్టెప్ కాదు. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఎప్పుడు కూడా తప్పుడు నిర్ణయం కాదు. ఆ వ్యక్తి తప్పనిసరిగా రైట్ డెసిషన్ తీసుకుంటాడు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తుంది. అందుకే అంటున్నాడు, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో నున్నది కనుక వారి అడుగులు జారవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ వ్యక్తి మంచి నిర్ణయాలు, జారిపోయేటువంటివి కాదు, స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటాడు. కనుక మనం ధ్యానించగలుగుతున్నామా? చదవడం కాదు, నేను ధ్యానించడం గురించి చెప్తున్నాను. స్టడీ, ధ్యానించాలి. దానికోసం కొంత సమయాన్ని నువ్వు వెచ్చించాలి. ధ్యానించడానికి మంచి ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, రోడ్డు మీద వెళ్ళిపోయి ఆవులను కానీ గేదెలను కానీ మీరు చూశారనుకోండి, వాల్ పోస్టర్ని, గడ్డిని, పచ్చగా కనిపించే చీరల్ని అన్నిటినీ తినేస్తుంది. మొత్తం తినేసిన తర్వాత ఒక నీడలో కూర్చొని ఏం చేస్తుంది, నవ్వులుతూ ఉంటే ఇలా నురుగు కారిపోతూ ఉంటుంది ఈ పక్కన జాబ్. అదేం చేస్తుందంటే తిన్న తర్వాత ధ్యానిస్తుంది, దానిలో ఉన్న మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అలాగే మనం కూడా దేవుని యొక్క వాక్యం చదివిన తర్వాత కూర్చొని దాని గురించి ధ్యానించాలి. దేవుని మీద ఆధారపడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నువ్వు ధ్యానిస్తున్నప్పుడు నువ్వు చదివిన ఆ వాక్యమే మామూలుగా చదివితే ఒకలాగా ఉంటుంది, ధ్యానిస్తున్నప్పుడు అందులో నుంచి దేవుడు బోలెడంత సారాన్ని నీకు ఇవ్వడం చూస్తావు. అలా ఎవరైతే ధ్యానిస్తారో వారి అడుగులు జారవు. అందుకని మంచి నిర్ణయాలు తీసుకోవాలనుకునేవారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క మాటల మోట, బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క మనస్సు, బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క ప్రణాళికలు మనకి తెలియజేస్తుంది, బైబిల్ గ్రంథం అనేది మన పట్ల దేవుని చిత్తం ఏంటో మనకి తెలియజేస్తుంది, బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు మనకు అర్థమయ్యేలా చేస్తుంది. అందుకని ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా, మనం చక్కని నిర్ణయాలు తీసుకునేటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. అందుకే యెహోషువ గ్రంథం 1:8 జాషువా chapter 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నీ బోధింపగా తప్పిపోకూడదు, దాన్ని చదివి ధ్యానించి ఆ ప్రకారంగా నువ్వు జీవించిన ఎట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు అనంది. అంటే మంచి నిర్ణయాలు నువ్వు తీసుకుంటావు ఈ వాక్యాన్ని గనక ధ్యానిస్తే అని చెప్పి అక్కడ కూడా ఉంది. కనుకనే మనం ధ్యానించినప్పుడు మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఒక పట్టణంలో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. దొంగతనం జరిగిన తర్వాత దొంగను మాత్రం పోలీస్ అధికారులు పట్టుకోలేకపోతున్నారు. ఎన్ని దొంగతనాలు చేస్తున్నారు, ఒకే గుంపు అయిన దొంగతనాలు చేస్తున్నారు, ఒకే బ్యాచ్ అది. ఈ బ్యాచ్ ఎన్ని దొంగతనాలు చేస్తున్నా దొంగలు వీరిని పట్టుకోలేకపోతున్నారు. ఏం చేయాలో తెలియక ఎన్ని రకాలైన ప్రయత్నాలు చేసినా గాడిదల మీద వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతా ఉన్నారు. వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు. చివరికి పోలీసుల మీద ఒత్తిడి రావడంతో ఈ పోలీసుల్ని, ఈ యొక్క పోలీస్ ఆఫీసర్ని కూడా చివరికి వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసి కొత్త పోలీస్ ఆఫీసర్ని ఈ యొక్క పట్టణంలో వేశారు. ఇప్పుడు ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పోలీస్ ఆఫీసర్ తీసుకున్నాడు. ఈ దొంగల్ని ఎలాగైనా పట్టుకోవాలి. ఈ పోలీస్ ఆఫీసర్ దైవభక్తి కలిగిన, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి. సో ఈ వ్యక్తి వచ్చాడు, వచ్చిన వెంటనే మరలా ఇంకొక దొంగతనం జరిగింది, మళ్ళా దొంగతనం జరిగింది, దొంగలు పారిపోయారు. ఈ వ్యక్తి ప్రార్థన చేసుకుంటున్నాడు, పట్టుకోలేకపోయారు. మళ్ళా రెండోసారి దొంగతనం జరిగిపోయింది. అప్పుడే ఏంటి, కొత్త పోలీస్ ఆఫీసర్ కూడా అసమర్థుడు, ఇతను కూడా పట్టుకోలేకపోతున్నారు అని చెప్పి పెద్ద పెద్దగా వార్తలు వచ్చేస్తా ఉన్నాయి. ఈ పోలీస్ ఆఫీసర్ ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తుంటే, సార్ మరలా దొంగతనం జరిగింది సార్ అని చెప్పంటే, అవునా అని చెప్పండి, అవును సార్, మళ్ళా దొంగలు దొంగతనం చేసి వెళ్ళిపోయారు సార్, ఈ గాడిదలు తప్ప ఇంకేమీ లేవు సార్ అని చెప్పన్నాక, ఎప్పుడు గాడిదలను వదిలేసి వెళ్ళిపోతున్నారు సార్ అంటే, ఓకే ఈ గాడిదలు రెండింటిని చెట్టుకు కట్టేయండి అని అన్నాడు. రెండింటిని చెట్లు కట్టేయండి అంటే కట్టేశారు. ఆ గాడిదలు కట్టే
చేసి రెండు రోజులు ఏం పెట్టకండి అన్నారు. ఏ ఫుడ్ కూడా పెట్టలేదు. రెండు రోజులు బాగా మలమల మాడిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ అన్నాడు, ఇప్పుడు ఈ గాడిదలను వదిలేయండి అని అన్నాడు. వదిలేసి మీరు ఈ గాడిదలను ఫాలో అవ్వండి అని చెప్పన్నాడు. అంటే గాడిదలను వదిలేస్తే అవి గాండ్రించుకుంటా ఇంకా పరిగెత్తి పరిగెడుతూ ఉంటాయి, వెనకతలు పోలీసులు పరిగెడుతుంటాయి. తిన్నగా ఈ గాడిదలు దొంగలు ఇంట్లోనికి వెళ్ళిపోయినాయి. వెంటనే అక్కడ దొంగలు అందరున్నారు, అందరిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఎంత ఆశ్చర్యపోయారంటే ఆ రోజున, సార్ ఎలా పట్టుకోగలిగారు సార్, ఈ దొంగలను ఎలా మీరు పట్టుకోగలిగారంటే, ఏం లేదయ్యా, నేను ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాను, ప్రభు ఈ విషయంలో నేను ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని ధ్యానిస్తూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 1:3 దేవుడు నాకు చూపించాడు అన్నాడు. చూడండి, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకొనును. చప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం, హల్లెలూయా. చూసారా, గాడిదకు సొంత వాణి దొడ్డి తెలుసు అని బైబిల్లో ఉంది. ఎప్పుడైతే నేను దేవుని యొక్క వాక్యాన్ని చదివానో నాకు వెంటనే తెలిసింది, ఈ గాడిదలకి దొంగోడి ఇల్లు తెలుసు. సో అందుకోసం ఎప్పుడైతే గాడిదను వదిలేనో వెనకతలు వెళ్తే దొంగోడు దొరికిపోయాడు. చూసారా, మన జీవితంలో మన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే దేవుడు మనకి ఎంత చక్కని నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. మరేపటి దినాన్ని చూస్తున్న దేవుడు, మా భవిష్యత్తును చూస్తున్న దేవుడు, మాకు నీవు ఇచ్చే సలహా కంటే గొప్ప సలహా ఈ విషయంలో ఏ ఒక్కరూ ఇవ్వలేరని మేము నమ్ముతున్నాం తండ్రి. అందుకే మేము కూడా ఈరోజు నిన్ను ప్రణాళిక అడిగాం. మమ్మల్ని గూర్చి ఉన్న నీ ఉన్నతమైన ప్రణాళికను మాకు తెలియచేయి. మేము ఏం చేస్తే నాయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుకుంటామో అటువంటి నిర్ణయాలు నాయన నీ దగ్గర నుంచి పొందుకోవటానికి వేచి ఉండే కృప కూడా మాకు అనుగ్రహించండి ప్రభువా. నీ వాక్యం మా హృదయంలో దాచుకొని ధ్యానించి జారని అడుగులు వేయగలిగే కృప మాకు అనుగ్రహించండి. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయి నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారిని ఈ సంవత్సరం లేవనెత్తండి ప్రభువా. కలా నిజమా అన్నట్లుగా వారి బ్రతుకుని తిప్పివేయండి ప్రభువా. వారికి రావాల్సిన ధనమంతా వారికి తిరిగి అందగలుగుటకు సహాయం చేయండి. ఎంతమంది ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వారితో మీ సన్నిధి నుంచి మీకు తెలుసు ప్రభువా, ఎప్పుడు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు తండ్రి. మేము అడిగిన దానికంటే మంచిదాన్ని ఇస్తావు కనుక నీకు స్తోత్రాలు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న ప్రతి ఒక్కరూ నాయన ఈ సంవత్సరంలోనైనా ఈ నెలలో ఈ వారంలోనైనా అనేక మంది క్వాలిఫై అయి మంచి జాబ్స్ చేయగలటకు సహాయం చేయండి తండ్రి. ఇక్కడ అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి శరీరాన్ని ఇప్పుడే విశ్వాసంతో తాకుతున్నాం తండ్రి. యేసు నామంలో ప్రతి శరీరంలో ప్రతి అవయవాన్ని దీవించండి ప్రభా. ప్రతి శరీరంలో ప్రతి అనారోగ్యాన్ని యేసు నామంలో ఇప్పుడే బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. ఇప్పుడే ప్రతి శరీరానికి యేసు నామంలో స్వస్థత కలుగునుగాక తండ్రి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇది శాశ్వతమైనది, శాశ్వతమైనది. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. చేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా, నీ అరచేతిలో చెక్కుకుంటివి నను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిను కీర్తించెదను,
నీవు చేసిన మేళ్ళను తలచుచునే ఇలా జీవించగలను. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. నా కన్ని నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా. మా క్రొత్త చిరునామా బ్రదర్ శామ్యుయల్ కర్మోజీ మిరకల్ సెంటర్, ప్లాట్ నెంబర్ 70, డోర్ నెంబర్ 10-288/1/3, విశాలాక్షినగర్ మెయిన్ రోడ్, విశాఖపట్నం 530-0043.